Now I request our Honorable Chief Minister to kindly give us a keynote address. ఈ సమావేశానికి వచ్చిన కలెక్టర్ల గారికి, హెచ్ఓడీలకు, సెక్రటరీలకు, సీనియర్ ఆఫీసర్లందరికీ, మంత్రులందరికీ వార్మ్ గ్రీటింగ్స్ టు యు ఆల్. ఇక్కడ కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకునేటప్పుడు మీ అందరూ కూడా రాజ్యాంగం, చట్టం, న్యాయం అన్న పదాలు అన్న విషయాల మీద పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు. మీరు కూడా దాని మీద చదువుకొని ఉంటారు. తర్వాత మీరంతా కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకుని జిల్లాలోకి అడుగులు పెడతాం. ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒక విషయం స్పష్టంగా కూడా చెప్పదలుచుకున్నాను. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం అన్నది పనిచేయాలి. మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం అన్నది ప్రతి క్షణం మనకు గుర్తుండాలి. నవరత్నాలు మన మేనిఫెస్టో అన్నది కేవలం 2 పేజీలు. ఒకటి ఇటు సైడు, ఒకటి ఇటు సైడు. ఈ కాపీ ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి, ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి, ప్రతి సెక్రటరీ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గర ఈ కాపీస్ ఉండాలి. ఈ మేనిఫెస్టో అన్నది మామూలుగా మిగిలిన సందర్భాలలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీలు ఇంతింతలా పుస్తకాలు టైప్ ప్రింట్ కొట్టి ఎలక్షన్లు అయిపోతూనే ఆ పుస్తకాలను తీసుకుని చెత్తబుట్టలో వేసేసి మేనిఫెస్టో అన్న పదానికి అర్థం కూడా తెలియని పరిస్థితిలో పరిపాలన సాగిస్తున్న పరిస్థితి నుంచి మార్పు రావాలి. మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి, ఒక బైబిల్గా కూడా భావించాలి. ప్రజలు మనకు ఓట్లు వేశారు, ఈ మేనిఫెస్టోను మనం గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మన మీద ఎక్స్పెక్టేషన్స్తో ఓటేశారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది అని అంటే, వన్ ఐ సే ఇట్ ఈస్ ఆర్ గవర్నమెంట్ అని నేను అంటే దాని అర్థం మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములని. ప్రజలు నాకు అధికారం ఇచ్చారు అని అంటే నాకు అధికారం ఇచ్చిన ప్రజలే మీ అందరికీ కూడా మీ పదవుల్లో మీరు కూర్చునేదానికి నా ద్వారా మీకు అధికారాన్ని ఇచ్చారు. సో మన గవర్నమెంట్ అన్నది ఇది మనది, వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. పై స్థానం నుంచి నేను మొదలు పెడితే గవర్నెన్సు, కింది స్థానంలో డెలివరీ చేసే మెకానిజం మీది. అందరం కలిసికట్టుగా ఒకటైతేనే ప్రజలకు మనం చెప్పిన మాట మనం నిలబెట్టుకోగలుగుతాం, ప్రజల ఆకాంక్షలకు మనము దగ్గర కాగలుగుతాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడు జరగని విధంగా 151 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 175 151 ఎమ్మెల్యేస్ హెవ్ బీన్ ఎలెక్టెడ్. 25 MPs కు 22 MPs, 50% ఓట్ షేర్,
Never in the history of Andhra Pradesh these numbers were there. These numbers were visible. Anta huge mandate, anta bari mandate prajalu manaki icharu. Idi eppudu kuda manu marchipokoddu. This should always be in our head that we are here because people have trusted us. We are here because people have expressed their faith in us. And that being the reason, it is very important that this becomes our lifeline. Deentlo una prati amshamu manam poorthi cheyali. Rep ennikalu vachesariki ide manifesto chupichi ఇందులో చెప్పిన ప్రతి అంశము మేము చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే పరిస్థితిలోకి మనం పోవాలి. ఫర్ విచ్ ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ ఇన్ అ వెరీ 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 బిగ్ వే. ఇక్కడ ఎమ్మెల్యేల ప్రస్తావన కూడా తీసుకొని రావాలి. డెమోక్రసీలో మనమంతా ఉన్నామన్నది ఎవరు కూడా మర్చిపోకూడదు. డెమోక్రసీలో 2 లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఫలాని వాడు మాకు ఎమ్మెల్యేగా కావాలి అని చెప్పి గెలిపించుకున్న పరిస్థితులు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మాట, ఎమ్మెల్యేలను మీ దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు యూ నీడ్ టు రిసీవ్ దెమ్ వెల్. ముఖాన ఒక చిరునవ్వు ఉండాలి. ఎమ్మెల్యేలే కాదు ప్రజలైనా కూడా మొట్టమొదటగా కనపడాల్సిందే ఒక చిరునవ్వు. యు నీడ్ టు రిసీవ్ దెమ్ వెల్. వాళ్ళు 2 లక్షల మంది ప్రజలు ఓటేస్తే ఎమ్మెల్యేలు అయ్యారు అన్నది మనం మర్చిపోకూడదు. ఇది డెమోక్రసీ అన్నది మనం అంతకన్నా మర్చిపోకూడదు. సో వాళ్ళని మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లూటింగ్ అనే యాక్టివిటీస్ కానీ దోచుకోవడం అన్నది కానీ ఇవి ఎవరు చెప్పినా దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. ఎంతటి పెద్దవాడన్నా కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నా ఉండని this government is not support or not going to support illegal activities. It is not going to support corruption. It is not going to support looting. దోచుకోవడం ఇవి కాక ఇవి పక్కన పెట్టేస్తే మిగిలిన ఏ అంశంలో అయినా కూడా ఎమ్మెల్యేలను మీరు దగ్గర తీసుకోండి. ఎమ్మెల్యేలను మీరు ఓన్ చేసుకోండి. ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే డెమోక్రసీలో 2వ కన్ను మీరు. ఇద్దరు ఒకరైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి వాళ్ళు రిప్రజెంటేషన్స్ తీసుకొస్తారు. ఫలాని దగ్గర ఫలాని రకంగా జరగడం లేదు, ఫలాని రకంగా చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఉంటుంది అని చెప్పి మనకు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. చేసినప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. We need to take them into confidence because this is democracy. ఇది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేల విషయంలో ప్రతి అధికారి కూడా గుర్తుపెట్టుకోమని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఇక మనం కలెక్టర్లుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం మర్చిపోకుండా ఉండాల్సిన వర్గాలు ఉన్నాయి. పేద ప్రజలు అట్టడుగున ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు
మరియు పేద రైతు వర్గాలు. వాళ్ళ స్థితిగతులు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఏ పథకమైనా ఏ స్కీమ్ అయినా కూడా వీళ్ళకు మనం సాచ్యురేషన్ పద్ధతిలో అంటే ప్రతి అర్హుడికి అందాలి. అందించలేకపోతే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆర్ కాన్షియస్ ఇట్ సెల్ఫ్ దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మనం తప్పులు చేసిన వాళ్ళం అవుతాం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తెరగమని ప్రార్థిస్తా ఉన్నాం మీ అందరితో కూడా. ఈ వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి. ఆర్థికంగా ఈ అణగారిన వర్గాలు నిలబడేలా మన ప్రతి అడుగు వాళ్లకు దగ్గరయ్యేలా ఉండాలి. ఇందుకోసమే మనము నవరత్నాలు అని చెప్పి ఇంతకుముందే నేను చెప్పా, ఇది ప్రకటించాను. ఈ నవరత్నాలు ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ప్రతి అంశం కూడా ఈ అణగారిన వర్గాలు, ఈ పేద, ఈ రైతన్నాలు వాళ్ళ జీవితాలు బాగుపరిచేదానికోసం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, రాజకీయాలు కానీ, పార్టీలు కానీ, ఇవేవి కూడా చూడొద్దండి. ప్రతి ఒక్కరికి అందాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. ఎవరన్నా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మా అని నేను అనను, మన అంట, ఎందుకనంటే వీఆర్ ఆల్ వన్, ఇది మన ప్రభుత్వం కాబట్టి. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. దిస్ ఇస్ నాట్ హౌ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు ఫంక్షన్. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి. మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్ళే మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఆన్ సాచ్యురేషన్ మోడ్ ఎవ్రీ పర్సన్ షుడ్ గెట్ ఇట్ హూ ఇస్ డిజర్వింగ్. ఇది మాత్రం ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్, ఆల్వేస్ బేర్ ఇన్ మైండ్. ప్రభుత్వ యంత్రాంగంలో ఈ మార్పు తీసుకొచ్చే దానికోసము సాచ్యురేషన్ అన్నది ఒక నేమ్ సేక్ మాత్రమే ఉండడం అన్నది కాకుండా సాచ్యురేషన్ అనేది నిజంగా కూడా వర్తింప చేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పు తీసుకొచ్చే దానికోసం వి కమింగ్ అప్ విత్ గ్రామ వాలంటీర్స్, వి కమింగ్ అప్ విత్ గ్రామ సెక్రటేరియట్స్. ఈ గ్రామ సెక్రటేరియట్స్, ఈ గ్రామ వాలంటీర్స్ ఏమిటి అన్న సంగతులు మీ అందరికీ ఈ పాటికే పూర్తి అవగాహనతో మీరంతా ఉన్నారనేది నేను నమ్ముతా ఉన్నా, ఎందుకనంటే నోటిఫికేషన్స్ హావ్ ఆల్సో బీన్ గివెన్ కాబట్టి. ఈ వ్యవస్థలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను తీసుకొస్తా ఉన్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆ గ్రామ వాలంటీర్కి ఇస్తా ఉన్నాం. అదే గ్రామంలోనే 2000 మంది ఎక్కడైతే నివాసం ఉంటా ఉంటారో ఒక గ్రామ సెక్రటేరియట్ కూడా పెడతా ఉన్నాం. ఈ గ్రామ సెక్రటేరియట్తో ఈ గ్రామ వాలంటీర్లు అనుసంధానమై ఆ 50 ఇళ్లకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ పూర్తిగా తీసుకుంటారు.
ప్రతి గవర్నమెంట్ పథకము కూడా డోర్ డెలివరీ చేస్తారు. ఈ డోర్ డెలివరీ చేసేటప్పుడు ఈ వ్యవస్థలో ప్రతి లబ్ధిదారుడికి మంచి జరిగేట్టుగా ఉండడం కోసమే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎవరు మిస్ కాకూడదు కాబట్టి 50 ఇళ్ళకు డోర్ డెలివరీ చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ కరప్ట్ కాకూడదు. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ డిస్క్రిమినేషన్ చూపకూడదు. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ తన ఎమోషన్స్ అడ్డు రాకూడదు. తనకు నచ్చినా నచ్చకపోయినా అర్హుడై ఉంటే ఖచ్చితంగా ఆ ఇంటికి అది ఇవ్వాల్సిందే. ఈ గ్రామ వాలంటీర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కరప్ట్ కానే కాకూడదు. కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ప్రతి గ్రామ వాలంటీర్కు 5,000 రూపాయలు మనము నెల నెల జీతాలు ఇస్తూ ఉన్నాం. ఈ 5,000 రూపాయలు నెల నెల జీతాలు తీసి ఎందుకు ఇస్తూ ఉన్నాము అని అంటే సో దట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు బి కరప్ట్. కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. ప్రతి బెనిఫిట్ కూడా, ప్రతి పథకము కూడా ప్రతి ఇంటికి చేరాలి. అర్హుడైన ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నాం. ఈ వ్యవస్థలో ఎక్కడైనా ఎవరైనా గ్రామ వాలంటీర్లు పొరపాట్లు చేస్తే డైరెక్ట్లీ సీఎం ఆఫీస్కే కాల్ సెంటర్ పెట్టాం. డైరెక్ట్గా సీఎం ఆఫీస్కే ఫోన్లు వస్తాయి, ఫోన్లు చేయొచ్చు. ఫోన్ తీసుకున్న వెంటనే ఎక్కడైతే తప్పు జరిగిందో, 50 ఇళ్ళ పరిధిలోనే తప్పు జరుగుతుంది కాబట్టి వెంటనే ఎంక్వైరీ చేయొచ్చు. ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం. వెంటనే తప్పు జరిగిందా లేదా నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే 50 ఇళ్ళ పరిధే కాబట్టి, గ్రామ సెక్రటేరియట్ ఎలాగో అక్కడే ఉంటుంది కూడా కాబట్టి. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ఐడెంటిఫై తప్పు జరిగిందా లేదా. తప్పు జరిగితే మాత్రం గ్రామ వాలంటీర్లను వెంటనే ఫైర్ చేస్తాం. ఆపమని చెప్పి ఎవరు చెప్పినా కానీ వినే పరిస్థితి ఉండదు. వెంటనే ఫైర్ చేస్తాం, కొత్త గ్రామ వాలంటీర్ను తీసుకొస్తాం. ఎందుకంటే ఈ వ్యవస్థ మారాలి. ఇందులో ఏమాత్రం కూడా మొహమాట పడద్దని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిజాయితీగా పనిచేయాలి. గ్రామ స్థాయి నుంచి కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. పై స్థానం దాకా ప్రతి అడుగులోనూ ట్రాన్స్పరెన్సీ అన్న పదం ప్రతి అడుగులోనూ కనిపించాలి. గ్రామ స్థాయి నుంచి పై స్థానం దాకా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ప్రతి అడుగులోనూ కనిపించాలి. ప్రజలు ఇవాళ ఇది ఎక్స్పెక్ట్ చేసే ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ మారాలి అని చెప్పి ఎన్నికలప్పుడు ప్రతి సభలోనూ నేను మాట్లాడుతూ వచ్చాను. ఈ వ్యవస్థ నిజంగా మారాలి. పైస్థానం అంటే నా లెవెల్ నుంచి మీ లెవెల్ వరకు, మీ లెవెల్ నుంచి గ్రామస్థాయి వరకు టోటల్గా ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి. కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. ప్రతి అడుగులోనూ ట్రాన్స్పరెన్సీ కనపడాలి. ఏ స్థాయిలో ఈ ట్రాన్స్పరెన్సీ కనపడాలి అని అంటే దేశం మొత్తం మన వైపు చూడాలి. దేశం మొత్తం మన వైపు వచ్చి దిస్ గవర్నమెంట్ ఇంత బాగా పనిచేస్తూ ఉందని మిగిలిన చోట్ల కూడా రెప్లికా కింద దీన్ని ఉపయోగించుకునే పరిస్థితిలోకి మనం తీసుకొని పోవాలి. ఇట్స్ నాట్ డిఫికల్ట్. మన లెవెల్లో మనం నిర్ణయం తీసుకుంటే దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ కరప్ట్, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు పర్కులేట్ ఇట్ టు ద బాటమ్. ఇట్ ఇస్ ఆల్ ఇన్ ఆర్ హెడ్. వన్స్ వీ డిసైడ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, దెన్ వీ టేక్ ఇట్ టు ద బాటమ్.